ఐన్యూస్ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు మరియు ఐన్యూస్ యాజమాన్యానికి ఎజెండా అనే అంశంపై ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై కాన్షిరామ్, నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్థల తీరు ఏ విధంగా ఉందంటే రోజు రోజుకు నీరు గారిపోతూ విద్యా సంస్థలు, స్కూళ్ళు, కాలేజీలు మూతబడడం జరుగుతుంది. దాదాపుగా 4200 స్కూళ్ళు మూతబడ్డాయి. ఒక్కొక్క స్కూల్లో, ఒక హై స్కూల్లో చూస్తే ఓవరాల్గా 7th నుంచి 10th వరకు ఓవరాల్గా స్ట్రెంత్ చూస్తే 70కి పడిపోయింది. అంటే ఒక్క తరగతిలో 15-20 మంది మాత్రమే చదువుతున్నారు. మరి ఆ విధంగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళకు వెళ్ళడానికి ఎందుకు మెగ్గువ చూపట్లేదు అంటే ఉపాధ్యాయులు లేక, లెక్చరర్లు లేక, కాలేజీలో సరైన నిధులు లేక, తరగతి గదులు లేక, ఈనాటికి కూడా ప్రైమరీ స్కూల్లో ఒక్క స్కూల్ టీచరు, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక్క స్కూల్ టీచర్ నడుపుతున్నాడు. చెట్ల కింద క్లాసులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్లో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్ళండి. ఎస్ సార్. ఆ విధంగా ఇప్పటికి కూడా ఒక ఉపాధ్యాయుడే ఆ 5 తరగతులను మెయింటైన్ చేయడం అసలు సమంజసం కాదు. కాబట్టి తక్షణమే ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేసుకోవాలి. ఆ విధంగా అధికార పార్టీ ప్రతినిధులకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తకోట మండలంలో డిగ్రీ కళాశాల, ఇప్పుడు దాదాపుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి 15-20-30 కిలోమీటర్ల నుంచి కాలేజీకి వెళ్తుంటారు. అలాంటిది ఈ కొత్తకోట మండలంలో డిగ్రీ కాలేజీ లేకపోవడం వల్ల వనపర్తికి దాదాపు 50 కిలోమీటర్ల దూరం రావాల్సి వస్తుంది. వనపర్తిలో అంటే రెంట్లలో ఉంటూ, హాస్టల్లో ఉంటూ చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి మండలానికి ఒక జూనియర్ కళాశాలను నిర్మించాలి. మరి అదేవిధంగా ఒక 30-50 కిలోమీటర్ల పరిధిలో అన్నట్టుగా కొత్తకోట మండలంలో ఒక డిగ్రీ కళాశాల ఖచ్చితంగా నిర్మించే విధంగా ప్రజాప్రతినిధులకు, మరి అధికార ప్రతినిధులకు తెలియజేస్తున్నాము. ఇది నోట్ చేసుకోవాల్సిందిగా, ఖచ్చితంగా తక్షణమే డిగ్రీ కళాశాలను నిర్మించాలి. ప్రతి సంవత్సరం విద్యా సంస్థలకు కేటాయించిన బడ్జెట్ను తక్షణమే పూర్తి స్థాయిలో నిధులను విడుదల చేసి అన్నీ పూర్తి స్థాయిలో పనులు అభివృద్ధి చేయాలని తెలియజేస్తున్నాము. నీరు గార్చకుండా ఒకప్పుడు నల్లంద, తక్షశీల అనేటి పెద్ద పెద్ద యూనివర్సిటీలలో విదేశాల నుంచి వచ్చి కూడా మన దేశంలో చదువుకునేవాళ్ళు. కానీ ఈరోజు ఆ వ్యవస్థ లేదు. అదేవిధంగా పేద ప్రజలకు ఇప్పుడు సార్ గారు చెప్పినట్టుగా గురుకుల విద్యా సంస్థలు బాగున్నాయి అని అంటున్నారు. మరి గురుకుల విద్యా సంస్థలు అంటే ఓవరాల్గా చూసుకుంటే ఒక 900 గురుకుల విద్యా సంస్థలు ఉన్నాయి. 900 గురుకుల విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మరి ఓసీ ప్రజలు కూడా ఉన్నారు. అందులో 3 కోట్ల మంది బీసీఎస్ఎస్సీలు ఉంటారు. మళ్ళీ ఆ ప్రజలకు ఈ 900 స్కూళ్ళు సరిపోతాయా? అది ప్రామాణికంగా కాదని తెలియజేస్తున్నాను. కంక్లూడ్ చేయండి. మరి అట్ ద సేమ్ టైం ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఫీజులు హణామతన పెంచేశారు. ఈ బీసీఎస్ఎస్టీ ప్రజలు అంటే ఎవరైతే దళిత వర్గాలు ఉన్నారో వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్కి దూరం అయిపోవడం జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే 10వ తరగతి వరకు చదివేసరికే వాళ్ళకు ఒక బస్సు ఫెసిలిటీ ఉండదు. 10 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు నడవలేక చదువు మీద శ్రద్ధ వహించలేకపోతున్నారు. ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళకు ఏ విధంగా అయితే బస్సు ఫెసిలిటీ ఉంటుందో అట్లా ప్రతి గ్రామం నుంచి కూడా అంటే కాలేజీలకు, స్కూళ్ళకు, మండల కేంద్రానికి బస్సు ఫెసిలిటీస్ ఖచ్చితంగా కల్పించాలని ఈ అంటే తెలియజేయడం జరుగుతుంది అధికార పక్షానికి. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా ఎప్పుడైతే ఈరోజు పీజీ, పిహెచ్డి ఆ విధంగా యూనివర్సిటీ లెవెల్లో చదువుకోవడానికి ఆ ఫీజులు పెంచడం వల్ల ఇప్పుడు విదేశీ
విదేశీ విద్య కోసం కేటాయించినటువంటి బడ్జెట్ ఆ విధంగా అలానే ఉండిపోతుంది. ఒకరిద్దరు కూడా అంటే అప్లై చేసుకొని వెళ్ళలేకపోతున్నారు. మరి ఎందుకు ఆ బడ్జెట్ కేటాయిస్తారు కానీ అది మేము సద్వినియోగం చేసుకోవట్లేదు? మరి ఆ బడ్జెట్ అంతా ఎక్కడ పోతుంది? మాకు ఆ ఉన్నత విద్య కల్పించడానికి మీరు ఈ విధంగా విద్యను ప్రాథమిక హక్కుగా, భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి విద్యను ప్రైవేటీకరణ చేస్తూ పేద ప్రజలకు విద్యను దూరం చేస్తున్నారు. కాబట్టి ప్రాథమిక హక్కుగా ఉన్నటువంటి విద్యను అసలు ఈ ప్రైవేటైజేషన్ లేకుండా పూర్తి స్థాయిలో విద్యను కేజీ టు పీజీ వరకు ఉన్నట్టుగా నాణ్యమైన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ను ఇంప్లిమెంట్ చేయాలి. అట్ ద సేమ్ టైం అమెరికా అలాంటి దేశాల్లో 6వ తరగతి 7వ తరగతి ఉన్నప్పుడే విద్యార్థులు కోడింగ్ నేర్చుకొని ఈరోజు 15 ఏళ్ళ వయసు వచ్చేసరికి కంపెనీలు పెడుతున్నారు. మరి ఈ దేశంలో వ్యవస్థ ఏమైంది? కోడింగ్ తర్వాత మెషిన్ లెర్నింగ్ అనేటువంటి అంటే ఉన్నతమైన ప్రోగ్రామ్స్ కోర్సులు ఇంప్లిమెంట్ చేయాలి కదా. మరి ఇలాంటి ఉన్నతమైన విద్యలకు పేద ప్రజలు దూరం అవుతున్నారు. కాబట్టి విద్యా వ్యవస్థకు ఎడ్యుకేషన్ ఫండ్గా 20% ఫండ్ను జనరేట్ చేసి, అట్ ద సేమ్ టైం స్కూళ్ళల్లో కానీ కాలేజీలో కానీ లైబ్రరీస్ లేవు. కంప్యూటర్ యుగం అంటున్నాము. కంప్యూటర్ యుగంలో 10వ తరగతి కనీసం 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కూడా లేవు. కంప్యూటర్ ల్యాబ్స్ లేవు, సైన్స్ ల్యాబ్స్ లేవు. ఈరోజు ఇస్రో రాకెట్లు పంపింది, మరి విద్యా సంస్థల్లో సైన్స్ ల్యాబ్లు ఏ విధంగా ఉన్నాయి? సార్ వాళ్ళు ఉన్నారా? ఇవన్నీ పరిగణలోకి తీసుకొని అసలు విద్యా వ్యవస్థకు 20% బడ్జెట్ కేటాయించి, ప్రతి సంవత్సరం కేటాయించిన బడ్జెట్ని పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసే విధంగా ఒక చట్టం తీసుకురావాలి. ఏ సంవత్సరం కేటాయించిన బడ్జెట్ను ఆ సంవత్సరం 100% పూర్తి స్థాయిలో వినియోగించాలని తెలియజేస్తున్నాను. విద్యా వ్యవస్థ రాను శిథిలా వ్యవస్థకి చేరిపోయి పేద ప్రజలకు అసలు చదువే లేకుండా అయిపోతుంది. ఇది గమనించుకోగలరని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఐనుస్ యజమానికి మరియు అందరికీ జై భీమ్, జై కాన్సీరామ్. థ్యాంక్ యూ సో మచ్.